నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్ము ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రశాంతంగా మూసిన బిఎడ్ మొదటి రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షలు వివరాలు వెల్లడించిన కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్. మూర్త తహసీల్దార్ కార్యాలయంలో పల్లె ప్రకృతిలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమావేశమైన అధికారులు. ఆగస్టు 29న శ్రీరాంపూర్లో జరిగే రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని ఐఎఫ్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ. బాలకొండ మండల నాగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం. వైద్య పరీక్షలు చేసిన కిషన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు రవిశంకర్. ఆర్మూర్ పట్టణంలోని మూడవ తరఫ పద్మశాలి సంఘం కమ్యూనిటీ భవనం పనులను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పండిత్ పవన్ పద్మశాలి సంఘ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఆర్మూర్ లోని పద్మశాలి మూడో తరపుకు విచ్చేయడం జరిగింది. వారి కుల సభ్యులు సంఘ సభ్యులతో అధ్యక్షులు కార్యదర్శులు మరియు వారి కార్యవర్గ బృందంతో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చి ఈ వారి కమ్యూనిటీ హాల్ని సందర్శించడం జరిగింది. ఎమ్మెల్యే గారు వీరికి గతంలో ఇదే ప్లేస్ని వారి సంఘంకు కేటాయించడం జరిగింది. వారికి వారి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అదేవిధంగా వారికి ఈ ఓపెన్ ప్లాట్తో పాటు సిడిఎఫ్లో ఆల్రెడీ ఒక 5 లక్షలు మళ్ళీ మొన్నపై కలిస్తే మన 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ అయ్యే డబ్బుని ముందుగానే వీరి వద్ద ఉన్న డబ్బుతోటి కనుక్కొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునే విధంగా చర్యలు చేపడుతున్నాం. వారికి జీవనన్న గారికి ఇంత మంచి వీరికి సంఘం వారికి చేస్తున్నందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ. ఎరగట్ల మండలం గుమ్మిరియల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఎరగట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని స్టెఫీరాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు గుమ్మిరాల గ్రామంలో హెల్త్ శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మలేరియా డెంగ్యూకి సంబంధించినటువంటి టెస్టులు చేయడం, అదేవిధంగా కరోనాకు సంబంధించిన టెస్టులు కూడా చేయడం జరిగింది. వారికి డాక్టర్లు సలహాలు ఇవ్వడం, అదేవిధంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ స్టెఫీరాణి గారు, అదేవిధంగా హెల్త్ సూపర్వైజర్ ఎస్తేర్ గారు, కేఎన్ సుమలత, మిగతా ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కారోబర్ గారు, ఉప సర్పంచ్ సంజీవ్ గారు కూడా పాల్గొనడం జరిగింది. డాక్టర్లు ఏదైతే ఈ సీజన్లో వస్తున్నటువంటి వైరల్ గురించి అని ప్రజలకు వివరంగా చెప్పడం జరిగింది. వారికి మందులు కూడా ఇవ్వడం జరిగింది.
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎడ్ మొదటి రెగ్యులర్ బ్యాచ్ల పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ తెలిపారు. పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని ప్రిన్సిపల్ తెలిపారు. డిగ్రీ కళాశాల ఆర్మూర్ ఈరోజు నుంచి మా కళాశాల యందు బీఈడి ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. మరి యూనివర్సిటీ నిబంధనల ప్రకారము మరి అన్ని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మరి ఈరోజు మనం పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మరి పిల్లలకి ఆల్రెడీ రూమ్స్ అన్ని శానిటైజర్ చేసేసినాం. పిల్లల కొరకు రెండు శానిటైజర్ హ్యాండ్ శానిటైజర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి పిల్లలకి మరి వాళ్ళ హాల్ టికెట్లోనే అన్ని నిబంధనలు పొందుపరిచారు. వాళ్ళు మరి ఎగ్జామ్స్ రాయే వచ్చే విద్యార్థులు ఏ విధంగా వాళ్ళు మరి ఎగ్జామినేషన్స్కి రావాలనేటువంటిది వాళ్ళు ఆల్రెడీ మరి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ హాల్ టికెట్స్లో వాళ్ళకి అన్ని నిబంధనలు పొందుపరచడం జరిగింది. ప్రతి స్టూడెంట్ కూడా కంపల్సరీ మాస్క్ ధరించి రావాలి. తర్వాత వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాలి. వాళ్ళు శానిటైజర్ బాటిల్స్ కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ హాల్ టికెట్తో పాటు తెచ్చుకోవాలనేటువంటి నిబంధనలు వాళ్ళ హాల్ టికెట్లు పొందుపరచడం జరిగింది. అయినప్పటికీ కూడా మా కళాశాల తరఫున వాళ్ళకి కావాల్సిన శానిటైజర్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మన యూనివర్సిటీ నుంచి మరి అబ్జర్వర్ గారు కూడా వారు వచ్చేస్తున్నారు. మరి వారు ఆధ్వర్యంలో మరి సమర్థవంతంగా ఎట్లాంటి కాపీకి తాలు అంటే మాస్ కాపీకి తాలు లేకుండా మేము నిర్వహిస్తామని తెలియజేస్తాం. మూడుతో తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన అండర్ ట్రైనింగ్ అదనపు కలెక్టర్ ముఖరందంతో ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డిలు సమావేశమై పల్లె ప్రకృతిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, పరిశుభ్రత, పచ్చదనంపై పలు అంశాలపై చర్చించారు. దోన్కల్ గ్రామం నుండి తిమ్మాపూర్ గ్రామం వరకు జాతీయ రహదారికి ఉన్న ఇరువైపులా పిచ్చి మొక్కలను, చెత్తాచెదారాన్ని తొలగిస్తూ పరిశుద్ధ పనులను చురుగ్గా చేపట్టారు. మోర్తాడు మండల ఎంపీడీఓతో పాటు మండల గ్రామ కార్యదర్శులు, మండల సర్పంచులు, కారోబార్లు, గ్రామ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్లు, ఏపీఓ శకుంతల, ఈజీఎస్ సిబ్బంది పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, చెత్తా చెదరం తొలగింపు పనులను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్, మోర్తాడు తహసీల్దార్ శ్రీధర్, మోర్తాడు మండల ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ కార్యాలయంలో సమావేశమై పల్లె ప్రకృతి వనంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, పచ్చదనం, పరిశుభ్రతపై మోర్తాడు రెవెన్యూ కార్యాలయానికి శిక్షణ నిమిత్తం విచ్చేసిన అండర్ ట్రైనింగ్ అదనపు కలెక్టర్ మకరంతో పలు అంశాలపై అధికారులు సమావేశంలో చర్చించారు. అనంతరం పల్లె ప్రకృతిలో భాగంగా పూర్తయిన అభివృద్ధి పనులను, పచ్చదనం, పరిశుభ్రత, హరితహారం పనులను అధికారులు పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎఫ్టీయు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 29వ తేదీన మంచిర్యాల జిల్లా శ్రీరంపూర్ లో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఆర్మూర్ పట్టణంలో ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. కల్పించాలి కార్మికులకు సామాజిక భద్రత, కల్పించాలి కార్మికులకు సామాజిక భద్రత. మేము అధికారంలోకి వస్తే వచ్చేది నాయగా అని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం రెండోసారి వచ్చిన తర్వాత కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 44.5 కోట్ల కార్మికులకు సత్యదిన వచ్చింది తప్ప అచ్చేదిన మాత్రం రాలేదు.
ఎందుకంటే వాళ్ళ దేశ స్వాతంత్ర పోరాటంలో గాని బ్రిటిష్ కాలంలో గాని కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఇవాళ వ్యాపారస్తులకు పెట్టుబడిదారులకు విదేశీ సామ్రాజ్యవాదులకు అనుకూలంగా చట్టాలను మార్చుతున్నారు మార్చడం వల్ల కార్మికులు సామాజిక భద్రతను ప్రావిడెంట్ ఫండ్ను పెన్షన్ను ఈఎస్ఐ లేదా గ్రాట్యుటీ బోనస్ అనేక హక్కుల్ని కోల్పోయి ఇవాళ కరోనా కాలంలో కూడా దాదాపు 10-14 కోట్ల మంది పని లేక 360,000 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి కనీసం ఆ ఫ్యాక్టరీలు తెరిపించలేదు సబ్సిడీలు ఇవ్వలేదు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు ఇవాళ మనల్ని పరిపాలిస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇయాల ఆన్లైన్ పేరుతోని 8 గంటలు కాదు 15 గంటలు పని చేసినా కూడా యజమానికి సరిపోవడం లేదు కాబట్టి చట్టంలో మార్పులు అనే పేరుతోని ఈ రకంగా కార్మిక వర్గ కష్టాన్ని దోసుకునే రకంగా ఈ పెట్టుబడిదారులకు యజమానులకు అవకాశం ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానం సరైనది కాదు ఇప్పుడు అనేక చట్టాలను కొట్లాడి సాధించుకున్న తర్వాత ఆ చట్టాలను 4 కోట్లుగా మార్చేసి కార్మికులకు అనుకూలంగా లేకుండా పెట్టుబడిదారులకు దేశ విదేశీ ధనవంతులకు ఉపయోగపడే రకంగా ఈ విధానం చేయడం జరిగింది ఇయాల ప్రభుత్వ రంగాలను ఉదాహరణ ఇవాళ రైల్వే ఉన్నది నాటి నుంచి నేటి వరకు అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రైల్వేను ఇవాళ ప్రైవేట్ వాళ్లకు ఆదాని అంబానీ లాంటి వాళ్లకు అంటగట్టడం జరిగింది కాబట్టి ఈ విధానాలపైన ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలపైన 29 నాడు మంచిర్యాల శ్రీరామ్ సాగర్ ఏరియాలో రాష్ట్ర సదస్సు ఉన్నది ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈ 4 కోట్లకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ సదస్సు అనేది జరుగుతున్నది దీనికి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎక్కువ మంది కార్మికులు హాజరై దాన్ని విజయప్రదం చేయాలని చెప్పేసి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నారు కార్మికుల ప్రభుత్వమా పేదల ప్రభుత్వమా లేకుంటే డబ్బు ఉన్నటువంటి పెట్టుబడిదారి పారిశ్రామిక వేత్తల అనుకూలమైన ప్రభుత్వమా అనేది మనం ఆలోచించాలి ఎప్పుడైనా పోరాడకుండా చరిత్రలో మార్పు లేదు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప కాబట్టి ఈ రాష్ట్ర సదస్సు ద్వారా కార్మికులందరినీ కూడా దృఢ సంకల్పంతో ఉద్యమాన్ని తీవ్రంగా చేయడం కోసం ఉద్యమంలో ఎక్కువ సంఖ్యలో కార్మికులు పాల్గొనేటట్టు చేయడం కోసం రాష్ట్ర సదస్సు నిర్వహిస్తా ఉన్నాం ఐఎఫ్టీయు జాతీయ కమిటీ పిలుపు మేరకు సదస్సు జరుగుతూ ఉంది కాబట్టి కార్మికులందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా కార్మికులందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించినటువంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లో అందరికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ అయినా కేసీఆర్ అయినా ఎవరైనా కార్మిక వ్యతిరేక విధానాలు వినడి ఉపాధిని కాపాడాలని లేకపోతే కార్మికుల కోపానికి బలి కాక తప్పని ఈ సందర్భంగా ఐఎఫ్టీగా హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ ఉత్తర వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా జలగల సందర్శించుకుంది దీంతో పర్యాటకుల సందడి మొదలైంది ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఉదయం 6 గంటల సమయంలో 1090 అడుగుల వరకు నీరు 89 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1088 అడుగుల వరకు నీరు 76 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో జలకల సంతరించుకోవడంతో పర్యాటకుల సందడి పెరిగింది
ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్ట శివాలయంలో ఆలయ అర్చకులు కుమార శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఆరతి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే రామాలయాల్లో దుర్గమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ్రహ్మాండవ్యాప్తమానభాసమానాభుజంగైకాలకాపర్దిశిఖలాహకోదండహస్తక్షాద్రాక్షమాలాసరళిత్రుద్రసూక్తోన ప్రకటితోన కృపవాంతు ప్రగచ్చం. ఓం నమో భగవతే రుద్రాయ. నమస్తే రుద్రమన్యవ ఉదోద ఈశవే నమః. పంచాధారా మధురాధికృతముతో పాయాసముతోడను నీరు అభిషేకమే మంగళములు హిరణ్యవాత్రములు పూర్ణం ధరాది మధువ్యోసానితి ఏకదా బ్రాహ్మణుపహారదేకదైవితమానస్యాయుష్యం. రామ నామ వరమ్నే రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ మేధసే బాలకొండ మండలం నాగాపూర్ గ్రామంలో కిషన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి రవిశంకర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సృజన వ్యాధుల పట్ల అవగాహన సదస్సును వేయించారు. వేల్పూర్ మండలం రామనపేట గ్రామంలో శ్రావణ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే తొలి శ్రావణ సోమవారం నాడు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అయ్యలగుట్ట స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం శ్రావణ మాసం పాడ్యమి ప్రతిఫల కృష్ణపక్ష సోమవారం సత్రము సర్వం భోజనం ఒక పొద్దు భోజనంతో అక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఇక్కడ అయ్యగుట్ట అని రాజస్వామి అని అంటారు. శ్రావణ మాసంలో ఒక్క పొద్దుల తర్వాత ఇక్కడ సత్రం కూడా జరుగుతుంది. వచ్చిన భక్తులకు అన్నదాన సత్రము కలదు. తర్వాత అందరూ మొక్కుకున్న వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ చేసి వెళ్తూ ఉంటారు.
గ్రామ ప్రజలు కూడా వస్తారు ఇతర గ్రామాల నుండి కూడా వస్తారు ఈ శ్రావణ మాసంలో ఇక్కడ జరిగేటటువంటి ఈ యొక్క ఉత్సవం ఏదైతే ఉందో ఇది ఈ శ్రావణ మాసంలో ప్రతి శని సోమవారం ఉపవాసం ఉంటారు ప్రతి సోమవారం కూడా ఇక్కడ వచ్చి అయ్యలగుట్ట రాజేంద్ర స్వామిని దర్శించుకుంటారు పుణ్యం తర్వాత వచ్చే సోమవారం రోజు ఇక్కడ చాలా ఉత్సాహవంతంగా ఆనందంగా జాతర జరుపుకుంటారు నైవేద్యాలు వేసుకొని తమ యొక్క మొక్కుబల్ని తీర్చుకుంటారు ఇది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ యొక్క ఉత్సవం ఆర్మర్ పట్టణంలోని మినీ స్టేడియంలో జిల్లా హాకీ జట్టును ఎంపిక చేశారు ఎంపిక చేసిన క్రీడాకారులు ఈ నెల 29వ తేదీన జరిగే టోర్నమెంట్ లో పాల్గొంటారని నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విశాఖ గంగారెడ్డి సదమసుల రమణ తెలిపారు ఈ నెల 29 మేజర్ ధ్యాన్ చంద్ క్రికెట్ హాకీ ప్లేయర్ ఆయన జయంతి సందర్భంగా ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్ పద్మశ్రీ ముఖేష్ కుమార్ అయిన గోల్డ్ కప్ టోర్నమెంట్ తెలంగాణ హాకీ అసోసియేషన్ తరఫున గంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించుతున్న పాతపల్లి జిల్లాల వైఎస్ఐడి టోర్నమెంట్ వన్ డే టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టోర్నమెంట్కి నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ తరఫున నిజామాబాద్ డిస్ట్రిక్ట్ టీమ్ని పంపించడం జరుగుతుంది ఇప్పుడు డెఫినెట్గా నిజామాబాద్ జిల్లా ప్లేయర్స్ మంచి ప్రాక్టీస్ చేసి మంచి ప్రతిభ కనబరిచి ఈ టోర్నమెంట్లో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అదేవిధంగా హాకీలో గొప్ప ప్లేయర్ అయిన ధ్యాన్చంద్ గారిని జ్ఞాపకం చేసుకొని గడిచిన ఒలింపిక్స్లో భారత హాకీకి పునర్వైభవం వస్తున్నట్టుగా 3వ ప్లేస్ రావడం అదేవిధంగా ఉమెన్స్ కూడా మంచి ప్లేస్ కనబరిచి మంచి ప్రతిభను చూపించి డెఫినెట్గా వచ్చే రోజులలో హాకీకి మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి సైన్ని పంపించడం జరిగింది సో ఈ సందర్భంగా హాకీ ప్లేయర్స్ అందరికీ నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ప్లేయర్స్ కూడా బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసి ఈ టోర్నమెంట్లో మంచి ప్రతిభ కనబరిచి మంచి ప్లేయర్స్ని తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత పట్ల అవలంబిస్తున్న తీరును పీడీఎస్ ఆర్మర్ డివిజన్ అధ్యక్షుడు నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ఖాళీగా ఉన్న ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో దాదాపు 191,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి దీనిపైన గతంలోనే ప్రభుత్వాలు చెప్పి ఉన్నాయి కానీ కేసీఆర్ ప్రభుత్వం గద్దెనెక్కి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ పుట్టుకమ్మను ఒక 30,000 పోస్టులు కూడా భర్తీ చేయకుండా ఈరోజు విద్యా రంగాన్ని నిరుద్యోగాన్ని పెంచి పోషించే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఎలక్షన్ రాగానే త్వరలో 50,000 పోస్టులు అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం చెప్తా ఉంది దాదాపు చాలా గతం నుంచి కూడా మనం చూసుకుంటా వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి దీన్ని పీడిఎస్ పీవైఎల్గా 24 తారీఖు నాడు చలో ప్రగతి భవన్ పిలుపునివ్వడం జరిగింది ఇందులో భాగంగానే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 రూపాయలు బకాయిలు పెండింగ్లో స్కాలర్షిప్ రీఎంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లు ఉన్నాయి వాటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా ఎలక్షన్లో చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తిని కూడా ఇవ్వాలని అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి 191,000 ఖాళీలను భర్తీ చేయాలని అదేవిధంగా విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసము రాష్ట్ర బడ్జెట్ నుంచి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి చలో ప్రగతి భవన్ని కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు మేధావులు నిరుద్యోగులందరూ కూడా తరలివచ్చి ఈ చలో ప్రగతి భవన్ని విజయవంతం చేయడం కోసము అందరు రావాలని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తూ ఈరోజే మేము ముందస్తుగానే అరెస్టులు చేస్తున్నారు ఈ అరెస్టులతో ఉద్యమాలు ఆగవని చెప్పేసి కూడా కేసీఆర్ ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ రోజు నుంచే ముందస్తు అరెస్టులు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు నుంచే కూడా మేము వెళ్ళడం జరుగుతుంది కావున రేపు జరగబోయేటువంటి చలో ప్రగతి భవన్ కూడా విజయవంతం కోసం మన అందరూ కూడా ప్రగతి భవన్కు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం భీమగల్ మండలంలోని శ్రీ నిమ్మాద్రి లక్ష్మీనరసింహస్వామి గుట్టపై శ్రావణ మాసం 3వ సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజ చేశారు దీంతో లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది
ఆర్ము ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రశాంతంగా ముగిసిన బిఎడ్ మొదటి రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షలు వివరాలు వెల్లడించిన కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్. మూర్త తహసీల్దార్ కార్యాలయంలో పల్లె ప్రకృతిలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమావేశమైన అధికారులు. ఆగస్టు 29న శ్రీరాంపూర్లో జరిగే రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని ఐఎఫ్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ. బాలకొండ మండల నాగాపు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం. వైద్య పరీక్షలు చేసిన కిషన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు రవిశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.